గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్నామని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకులు మంత్రి కేటీఆర్ సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీర్నపల్లి తెరాస నాయకులు సురేష్ నాయక్ బృందం సభ్యులు గల్ఫ్ బాధితులను రిసీవ్ చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ సొంత ఖర్చులతో బాధిత యువకులను ఈ దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించడంతో హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుగ్లోత్ సురేష్ నాయక్ తో పాటు జడ్పి కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, వీర్నపల్లి సర్పంచ్ పార్టీ దినకర్, సీనియర్ నాయకులు శ్రీరామ్ నాయక్, నల్మిడి చంద్రం, రిపోర్టర్ శివ ఉన్నారు. అన్నా నమస్కారం అన్నా. అయితే మేము ఒక 15 డేస్ బ్యాక్ మేము ఎయిర్పోర్ట్ నుంచి లచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మమ్మల్ని బయటకి పంపించడం వల్ల మేము ఒక వీడియో తీయడం జరిగింది. అది అలాగే మన కేటీఆర్కి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల సార్ తొందరగా రెస్పాన్స్ అయ్యి అక్కడనే జీడబ్ల్యూపీసీ గల్ఫ్ రక్షణ సమితి, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి గుండెల నచ్చి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే వారికి తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ కాన్సర్ట్ సార్ వాళ్ళకి, చిట్టిబాబు సార్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల సార్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి గుండెల నరసింహారెడ్డిని పంపించి మా యొక్క మేము ఏ పరిస్థితులు ఉన్నాము మమ్మల్ని తెలుసుకొని, మా యొక్క ఏమైంది, ఏం ప్రాబ్లం అయింది అనేది తెలుసుకొని మమ్మల్ని చేరదీసి మమ్మల్ని రూము అలాగే ఫుడ్ అరేంజ్ చేసి మమ్మల్ని మా యొక్క అక్కడ ఉన్న మా మీద అయిన కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి సార్ వాళ్ళు, కేటీఆర్ సార్ వాళ్ళు టికెట్ బుక్ చేయడం జరిగింది అన్న. కేటీఆర్ సార్ సొంత డబ్బులతో మాకు టికెట్లు వేయడం జరిగింది. టికెట్లు వేసి మమ్మల్ని ఇండియాకి రప్పించడం జరిగింది. అలాగే కేటీఆర్ సార్ గారికి ధన్యవాదాలు. 15 రోజుల క్రితం అక్కడ మన దుబాయ్లో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నటువంటి మా 6 యువ సోదరులు తక్షణమే వాళ్ళు ఒక వీడియో తీసి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారికి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. సార్ తక్షణమే అటు ట్వీట్ను స్పందించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లను మరియు అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి గుండెల నరసింహులు అన్నగారికి అక్కడ కూడా సార్ చెప్పి వీళ్ళకు ఉన్న ఏదైతే కంపెనీ ద్వారా సమస్యలు ఉన్నాయో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ ఏదైతే వీళ్ళు రావడానికి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మరియు అక్కడ సార్ ఆదేశం మూలంగా వీళ్ళకు చర్యలు తీసుకొని అన్ని రకాల ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసి నిన్న సార్ కేటీఆర్ సార్ గారి సొంత డబ్బులతోటి వీళ్ళకు టికెట్ బుక్ చేసి ఈరోజు మమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళకు తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ ఆదేశానికి అనుగుణంగా మేము ఇక్కడ మా యువమిత్రులు ఎవరైతే 6 ఉన్నారో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చి వీళ్ళను తీసుకెళ్లడానికి రావడం జరిగింది. నిజంగా మేము మా కేటీఆర్ సార్ గారు వీళ్ళందరికీ 6 ఇట్లా ఈ రకమైన చర్య తీసుకున్నందుకు అందరం కూడా మా మండల ప్రజల పక్షాన, మీ బాధిత కుటుంబాల పక్షాన కూడా మేము కేటీఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.